మైనర్లకు వాహనాలు ఇచ్చి ప్రోత్సహించవద్దని సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా వారం రోజుల పాటు చేపట్టిన స్పెషల్ డ్రైవ్లో పట్టుబడిన మైనర్లకు వాహనాలు ఇచ్చిన యజమానులు, తల్లిదండ్రులకు పట్టణ పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ ఇచ్చారు. ట్రాఫిక్ నిబంధనలు తెలియని మైనర్లకు వాహనాలు ఇచ్చి ప్రమాదాలకు కారణం కావొద్దని చెప్పారు. మత్తు పదార్థాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని ఎస్పీ పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా వారం రోజులుగా నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో పట్టుబడిన మైనర్లకు వాహనాలు ఇచ్చిన యజమానులు, తల్లిదండ్రులకు పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్పీ అఖిల్ మహాజన్ కౌన్సిలింగ్ ఇచ్చారు. వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా పోలీసుల స్పెషల్ డ్రైవ్ చేపట్టగా మైనర్ డ్రైవింగ్ ఘటనల్లో సుమారు 361 వాహనాలు పోలీసులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పిల్లలకు వాహనాలు ఇచ్చే విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పిల్లలు వాహనాలు కావాలని తల్లిదండ్రులను బెదిరించినా, తెలియకుండా తీసుకెళ్లిన పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. రోడ్డు ప్రమాదంలో పిల్లలను దూరం చేసుకోవడం తల్లిదండ్రులకు తీరని లోటు అన్నారు. విద్యార్థి దశ నుంచే ట్రాఫిక్ నిబంధనలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని హెచ్చరించారు. గంజాయి లాంటి మాదక ద్రవ్యాల మత్తులో పడి ఎంతో మంది తమ జీవితాన్ని అంధకారం చేసుకుంటున్నారని, అలాంటి వారి భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ నాగేంద్రాచారి, సిఐ సదన్ కుమార్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు శ్రీనివాస్ పాల్గొన్నారు. మీ బాధ్యత మీకు ఉంటుంది, అమ్మ నాన్నకి అమ్మ నాన్న బాధ్యత ఉంటుంది, మీరు తీసుకోవాలి. దట్ సార్ నాకు చెప్పి లేకుండా తీసుకోపోతున్నారా, మీరు ఆపాలి. అది తీసుకోపోతున్నారు అంటే మీరు ఆపాలి. నాకు తెలుసు అంటే ఇప్పుడు యూత్లో వాళ్ళ తీసుకోపోతారు. చాలా చాలా సందర్భం అట్లా కూడా ఉంటుంది, ఇక్కడ కూడా చాలా అట్లే ఉంటుంది. నాకు కొంతమంది మెసేజ్ చేశారు, సార్ నేను బీడీ ఏజెంట్ సార్, నా బైక్ నాకు తెలియకుండా అతను తీసుకొని పోయారు సార్, ఇంకొక ఇద్దరు ముగ్గురు చేశారు సార్, ఏం చేయాలి? ఏంటి సొల్యూషన్ ఏంటి అంటే మీరు బైక్స్ ఇవ్వకండి. మీ దృష్టిలో వస్తే మీరు మనకి చెప్పాలి. 18 ఇయర్ అయితే మీరు ఎలిజిబుల్ అవుతారు, మీరు లైసెన్స్ కోసం అప్లై చేయండి. లైసెన్స్ వస్తే మీరు డ్రైవ్ చేయొచ్చు. దీనిలో చాలా సందర్భాలు మన పేరెంట్స్ తప్పు ఉంది. అంటే ఇప్పుడు ఇంకొకరు వచ్చారు కరీంనగర్ నుండి, సార్ నా అన్నయ్య కొడుకు ఎవరైనా 3 లక్షలు బైక్ కొన్ని ఇచ్చారు వాళ్ళ కొడుకుకి, ఆ తప్పు ఎవరిది? తండ్రిది తప్పు ఎవరిది? మీరు ఏం చేయాలి? జైలు పంపారా? సరే, ఇది మీరు మనం ఇది కౌన్సిలింగ్ సెంటర్ పెట్టాం, కౌన్సిలింగ్ సెషన్ అలా పెట్టాము. నెక్స్ట్ టైం ఇది కౌన్సిలింగ్ ఉండదు. ఇప్పుడు మీకు చెప్తున్నాము, నెక్స్ట్ టైం మనం కేసు రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు పట్టుకున్న తర్వాత మనం 100% కేసు రిజిస్టర్ చేస్తాము. ఇది అందువల్ల మనం 10 రోజులు ఆల్మోస్ట్ ఇది మీ అందరికీ అవగాహన ఇచ్చాము. ఇట్లా జరుగుతుంది, ఇట్లా చట్టం ఇట్లా ఉంది, మీరు చేస్తే మంచి ఉండదు. సో ఇది వార్నింగ్ తీసుకోండి, కౌన్సిలింగ్ తీసుకోండి.